हेलो सब्सक्राइबर्स, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ టెక్నాలజీ ఛానల్. టీసీఎస్ మనకి చాలా క్లైమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, అవేంటో ఈ వీడియోలో చూద్దాము. అండ్ వీడియో చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. చాలామంది నాకు కామెంట్ చేశారు ఫ్రెండ్స్, టీసీఎస్ వైఫైకి 410 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, ఒక వీడియో చేయండి సిస్ అని చెప్పేసి చాలామంది చేశారు. అప్పుడు నేను రీప్లై ఏమి ఇచ్చానంటే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, టీసీఎస్ఏ మనీ క్రెడిట్ చేస్తుంది అని చెప్పేసి చేశాను. నేను చాలామందిని కనుక్కున్నాను, అందరు ఇదే చెప్పారు. సో బట్ ఇవాళ నాకు తెలిసింది ఏంటి అంటే, టీసీఎస్ మనీకి వైఫై బిల్ తో పాటు సెటప్, టీసీఎస్ వైఫై సెటప్కి కూడా మనీ ఇస్తుందంట, 2000 వరకు ఇస్తుంది. అండ్ హెడ్సెట్కి అడాప్టర్, కీబోర్డ్ ఇలాంటి చాలా క్లైమ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అవేంటో ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ హెడ్సెట్ క్లైమ్ నుంచి చెప్తాను ఫ్రెండ్స్. అప్ టు మనకి 2000 వరకు వస్తుందండి. సో ఇది ఎవరికి అప్లికబుల్ అంటే, ఎవరైతే స్వాన్ నెంబర్ యూజ్ చేస్తున్నారో, అంటే ప్రాజెక్ట్ ఎవరికైతే అసైన్ అయిందో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అన్నమాట. అండ్ ఎవరికైతే ఇంకా ప్రాజెక్ట్ అసైన్ అవ్వలేదో వాళ్ళకి అప్లికబుల్ కాదండి. సో డోంట్ వరీ, మీకు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఎలగేట్ అయిందో అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ డీటెయిల్స్కి వెళ్దాము. ఫస్ట్ అల్టిమెటిక్స్కి వెళ్ళగానే జీఈఎస్ఎస్ అని ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లై ఫర్ క్లైమ్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ యాడ్ క్లైమ్ మీద క్లిక్ చేయండి. అక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా ఉంటాయండి, కమ్యూనికేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి, బిజినెస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి చాలా ఉంటాయి. దాంట్లో మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెన్సెస్ COVID-19ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, ఫిల్ చేసేసేయండి. ఇక నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ సబ్ క్లైమ్ హెడ్లో డివైస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనం దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్వాన్ అనేది ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది అండి, మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ డివైస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట, బిల్ డే అండ్ బిల్ నెంబర్, బిల్ అమౌంట్. సో ఇక్కడ పక్కకి అప్లోడ్ బిల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అనేది మనము అప్లోడ్ చేయాలన్నమాట, మన బిల్ రిసిప్ట్ ఉంటుంది కదా, సో అది ఇవ్వాలి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇలా మనము హెడ్సెట్ క్లైమ్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ రియంబర్స్మెంట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే, మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైవేట్ ఆర్ అదర్ హాస్పిటల్స్లో వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ క్లైమ్ మనకి వస్తుందన్నమాట. ఫస్ట్ అల్టిమెటిక్స్కి వెళ్ళగానే అప్లికేషన్స్లో ఎంప్లాయీ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళగానే హెల్త్లో హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనం ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో అక్కడ మెడ్ బడ్డీలో మనకి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, కోవిడ్ వ్యాక్సినేషన్ రియంబర్స్మెంట్లో మనము డీటెయిల్స్ ఫిల్ చేస్తే, అంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నమాట, బిల్ ఎంత అయింది అని చెప్పేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మనకి మనీ అనేది క్లైమ్ అవుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, కోవిడ్ వ్యాక్సినేషన్ రియంబర్స్మెంట్ క్లైమ్ గురించి. నెక్స్ట్ వైఫై సెటప్ క్లైమ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే, వైఫై మనం పెట్టించుకునేటప్పుడు ఆ సెటప్ మొత్తానికి కేబుల్ మనీ అంతా కలిపి ఒక 5K or 4K స్పెండ్ చేస్తాం కదా, సో ఆ మనీ కూడా మనకి టీసీఎస్ ఇస్తుందండి. ఫస్ట్ ఏంటి అంటే జీఈఎస్ఎస్లో అప్లై ఫర్ క్లైమ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ యాడ్ క్లైమ్లో లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, బిజినెస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి, దాంట్లో మనము బిజినెస్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ను క్లిక్ చేశాక ఒక మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి, అంటే బిల్ నెంబర్, బిల్ మనం ఎంత స్పెండ్ చేసామో అది మొత్తం మనము ఫిల్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ క్లైమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇది మొత్తం వైఫై సెటప్ మనీ అండి, అన్లిమిటెడ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫర్ మంత్లీ, ప్రతి మంత్ మనము ఎక్స్ట్రా వైఫై బిల్ అని చెప్పేసి పే చేస్తాం కదా, అంటే 700, 500 అట్లా పే చేస్తాం కదా, సో అది కూడా మనకి టీసీఎస్ ప్రొవైడ్ చేస్తుందండి. సేమ్ అండి, సేమ్ ప్రొసీజర్, అప్లై ఫర్ క్లైమ్లో యాడ్ క్లైమ్లో బిజినెస్ మీటింగ్ ఎక్స్పెన్సెస్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి ఈ క్లైమ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ వైఫై మనీ క్లైమ్ గురించి. అండ్ అలాగే మనకి టీసీఎస్
మౌస్ కి కీబోర్డ్ కి అండ్ అలాగే వైఫై అడాప్టర్ కి ల్యాప్టాప్ అడాప్టర్ కి ఇలా చాలా వాటికి టీసీఎస్ మనకి మనీ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇందాక పక్కన లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా లెఫ్ట్ సైడ్లో, కమ్యూనికేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి, బిజినెస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇలా లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా. సో దాంట్లోనే SBWS ఐటీ పెరిఫెరల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి సబ్ క్లైమ్ హెడ్ అని ఉంది కదా. సో దాంట్లో మనకి ఇప్పుడు మన మౌస్ కొన్నామనుకోండి, మౌస్ మీద క్లిక్ చేసి బిల్ అమౌంట్ బిల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఫిల్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి సరిపోయింది. ఒకవేళ ఇప్పుడు మనకి కీబోర్డ్ కొంటే కీబోర్డ్, వైఫై కొంటే వైఫై అడాప్టర్, ఇలా అన్నిటికీ మనం అప్లై చేయొచ్చు అన్నమాట. అండ్ టీసీఎస్ మనకి చాలా క్లైమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, ఆ లిస్ట్లో చెక్ చేయండి క్లైమ్స్లో, మీకే అర్థమవుతుంది. మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటే, ఒకవేళ మీరు ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. బాయ్ బాయ్.